హాయ్ గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లిటిల్ థింగ్స్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో ఈ రోజు ఈ వీడియోలో మేము ముందుకు వచ్చాను మీషో లెహెంగాస్ హాల్ తో. చాలా డేస్ అయిపోయింది కదా మీషోలో లెహెంగాస్ పర్చేస్ చేసి మీతో షేర్ చేసి. సో యా, మీషోలో సేల్ కూడా ఏదో నడుస్తుంది, సో మేబీ మీకు యూస్ఫుల్ కూడా అవుతుందేమో అని చెప్పి నేను లెహెంగాస్ మీ ముందుకు తీసుకొచ్చా. అండ్ హెవెన్లీ హోమ్మేడ్ ఛానల్లో ఆల్రెడీ కుర్తీ సెట్స్ పెట్టాను మీషోకి సంబంధించి, అండర్ 600-700 ఆ రేంజ్ లో ఉన్నవి. సో డెఫినెట్లీ మీకు యూస్ఫుల్ అవుతాయి అని అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ ఒకసారి వెళ్ళి చెక్ చేయడం మర్చిపోకండి, ఓకేనా? హెవెన్లీ హోమ్మేడ్ ఛానల్ అయితే నేను టైటిల్ లో ట్యాగ్ చేసి ఉంటాను, ఒకసారి చూస్తే మీకు వెళ్ళచ్చు. సో యా, ఇప్పుడు ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి, సో దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు పర్చేస్ అని చెప్పచ్చు. ఆల్రెడీ కొంచెం రీజనబుల్ గానే ఉంటాయి మీషోలో. సో ఇప్పుడు ఆఫర్స్ డిస్కౌంట్స్ తో పాటు ఇంకా ఎక్కువ రీజనబుల్ ప్రైస్ లోనే మనం బోల్డ్ అనే ఐటమ్స్ తీసుకోవచ్చు, యూస్ఫుల్ ఐటమ్స్ ని. సో డెఫినెట్లీ మిస్ చేసుకోకుండా వెళ్ళిపోయి చూసేయండి. ఈ కుర్తి కూడా మీషో నుంచే, ఆ ఛానల్ ఆల్రెడీ పోస్ట్ చేశాను, చూసేసేయండి, ఓకేనా? సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో యా, చూడండి, యా లెహెంగాస్ అయితే మంచి కలెక్షన్ అయితే ట్రై చేశాను, చూద్దాం ఎట్లున్నాయో. చూస్తాకైతే మామూలు ప్యాకింగ్లో చూస్తే చాలా బాగున్నాయి అన్నట్టే ఉంది. చూసేద్దాం. నేను మీషోలో షాపింగ్ చేసి చాలా డేస్ అవుతుంది. సో ఫస్ట్ అయితే ఈ పర్పుల్ వన్ నాకు చూడగానే పర్పుల్ ట్రై చేయాలి అనిపించింది. సో ఇది సెమీ స్టిచ్డ్ లాగా అంటే ఇట్లా వస్తుంది. సో ఇది ఇటువైపు మనం ఇలా స్టిచ్చింగ్ చేయించుకోవడమే, అన్నీ ఆల్మోస్ట్ ఇట్లానే వస్తాయి అన్ని, ఏ వెబ్సైట్లో అయినా ఎక్కడైనా సరే కంప్లీట్గా స్టిచ్ చేసి అయితే రావండి. సో ఇట్లా వస్తాయి. సో ఈ చివరిలో మనం స్టిచ్చింగ్ చేసేస్తే అయిపోతుంది. అది కూడా వాళ్ళే చేసేయచ్చు కదా అనిపిస్తుంది నాకు, ఆ ముక్క ఎందుకలా వదిలేస్తారు అని. బట్ చూసారా కలర్ ఎంత బాగుందో, మంచి పర్పుల్ షేడ్. సో దీనికి ఎక్కువ గేరా కూడా ఏమీ లేదు, మరీ ఎక్కువగా ఉన్నా అంత బాగోదండి. సో సమానంగా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం క్యాన్ వేసుకుంటే మంచి బుట్టలాగా బాగా కనిపిస్తుంది, చాలా బాగుంది, చాలా గ్రాండ్గా ఉంటుంది. రిసెప్షన్స్కి కూడా వేసేసుకోవచ్చు, చాలా మంచిగా కనపడుతుంది. సో డెఫినెట్లీ ట్రై చేయొచ్చు మీరు. క్వాలిటీ కూడా చాలా బాగుంది, జార్జెట్ అనమాట, మంచి డార్క్ షేడ్ అండ్ షేడ్ కూడా బాగుంది. వర్క్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది దీనికి. సో ఫుల్ వర్క్ వచ్చింది అండ్ వెయిట్ ఎక్కువ లేదు. ఇంత వర్క్ వచ్చినా సరే వెయిట్ ఎక్కువ లేదు, ఇది చాలా నెససరీ. ఎందుకంటే ఇప్పుడు లెహెంగాస్ అన్ని కూడా ఆల్మోస్ట్ చాలా వెయిట్ ఎక్కువ వచ్చేస్తున్నాయి. సో దానివల్ల ఎక్కువ మనం క్యారీ చేయాలన్నా ఇబ్బంది. అండ్ అస్తమాను కూడా వేసుకోలేము అలా ఉంటే. సో ఇట్లా ఉంటే ఎప్పుడైనా వేసుకోవచ్చు. అండ్ క్యాన్స్ కూడా లేవు, సో స్టోర్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. క్యాన్ మీకు సపరేట్గా ఒకటి ఉంటే అప్పుడు హ్యాపీగా మనం క్యాన్ వేసేసుకోవచ్చు. చాలా బాగుంది. అండ్ దీనికి బ్లౌజ్ ఇది వచ్చింది, ఫుల్ వర్క్ అనమాట. దీనికి స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగా కనిపిస్తాము. సో మంచి డార్క్ షేడ్ కూడా కాబట్టి డెఫినెట్లీ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. సో ఇట్లా వచ్చింది. నేను పక్కన పిక్చర్ యాడ్ చేస్తాను రిఫరెన్స్ కోసం, మీకు ఎట్లా వస్తుంది బ్లౌజ్ అని మీరు చూడొచ్చు. స్లీవ్స్ అయితే ఇవన్నమాట, కింద ఈ సైడ్స్ ఉన్నాయి కదా, ఇవి స్లీవ్స్ వచ్చాయి. సో ఫుల్ వర్క్ వచ్చింది మొత్తం కూడా. సో చాలా బ్యూటిఫుల్ ఉంది, కలర్ నాకు బాగా నచ్చింది మెయిన్గా. అండ్ ఇది దుప్పట్టా వచ్చింది. సో మొత్తం ఒకటే షేడ్లో వచ్చింది అనమాట ఇది, అంటే డ్యువల్ షేడ్ లెహెంగా కాకుండా ఒకటే షేడ్లో వచ్చింది. నాకు చాలా నచ్చింది. మనం మంచిగా పేరప్ చేసుకుని జ్యువెలరీ, కొంచెం జ్యువెలరీ అంటే సింపుల్ చోకర్ పెట్టుకుంటే, ఎందుకంటే ఆల్రెడీ చాలా హెవీగా ఉంది లెహెంగా, అంటే చూడ్డానికి ఫుల్ వర్క్ ఉంది కాబట్టి సింపుల్ చోకర్ పెట్టుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో చూసారా చాలా నచ్చింది నాకు, కలర్ నచ్చింది, క్వాలిటీ కూడా చాలా బాగుంది, దుప్పట్టా కూడా లెంత్ అండ్ విడ్త్ బాగున్నాయండి. సో హ్యాపీగా తీసుకోవచ్చు, నేనైతే రికమెండ్ చేస్తాను. అండ్ ఈ దుప్పటాస్ లైక్ నెట్ దుప్పటాస్ కాకుండా ఇలాంటివి వస్తే కొంచెం కంఫర్టబుల్గా క్యారీ చేయొచ్చు ఎవరైనా సరే. అండ్ నాకు ఎస్పెషలీ దీని వెయిట్ లేదు, అది బాగా నచ్చింది. సో పిల్లలకైనా సరే మనం వేసేసుకోవచ్చు. ఇప్పుడు హల్దీస్ లేకపోతే ఇట్లా జరుగుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు కూడా మనం ఇది వేసేయచ్చు అనమాట, బికాజ్ వెయిట్ అస్సలు లేదు. సో పిల్లలైనా సరే క్యారీ చేయగలడానికి ఈజీగా ఉంటుంది. సో వాళ్ళకైనా వేసుకోవచ్చు, మీరు కావాలంటే మనం కూడా క్యారీ చేసుకోవచ్చు. సో అది ఫస్ట్ అవుట్ఫిట్. అండ్ నెక్స్ట్ ఈ కలంకారీ ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. కలంకారీ అంటే కలంకారీ ఏం కాదు ఇది, బట్ ఏమంటారు ప్రింట్ అనమాట, డిజిటల్ ప్రింట్ లాగా వస్తుంది ఇది. సో దానివల్ల కొంచెం ప్రైజెస్ కూడా తక్కువ ప్రైజెస్గా వస్తాయి. నేను రిఫరెన్స్ పిక్చర్ పక్కన యాడ్ చేస్తాను. చాలా బ్యూటిఫుల్ ఉంది, వైట్ మీద కదా ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. లెంత్ కూడా చాలా ఎక్కువ వచ్చింది ఇది, లైక్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది, అదేంటో నాకు కొంచెం లెంత్ కూడా ఎక్కువ అనిపిస్తుంది. బాగుంది భలే, క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది, అంటే ప్రైస్కి వర్త్ అనమాట. సో ఇట్లా వచ్చింది, నాకు తెలిసి ఇది ఫుల్లీ స్టిచ్డ్ వచ్చిందండి లెహెంగా. ఇప్పుడే చెప్పాను అక్కడ రాదు అని, బట్ ఇక్కడ వచ్చింది, ఫుల్లీ స్టిచ్డ్ వచ్చింది. అండ్ లైనింగ్ అవి కూడా ఇచ్చారు, మీకు కావాలంటే క్యాన్ దీనికి కూడా వేసుకోవచ్చు. బట్ నాకు తెలిసి ఈ పర్టిక్యులర్ అవుట్ఫిట్కి క్యాన్ లేకపోతేనే బాగుంటుంది. అండ్ చాలా ఎనఫ్ గేరా వచ్చింది ఆల్రెడీ, మరీ తక్కువ గేరా ఏం రాలేదు దీనికి, చాలా ఎనఫ్ గేరా వచ్చింది. అండ్ చూడండి ప్రింట్ కూడా చాలా బాగుంది, అంటే వైట్ మీద ఇంకా ఎక్కువ హైలైట్ అవుతుంది అనమాట. సో దానికి ఇది బ్లౌజ్ వచ్చింది, అది బాటమ్ వచ్చింది ఐ మీన్. అండ్ ఇది దుప్పట్టా,
మంచి లెంత్ విడ్త్ అన్ని బాగా వచ్చాయండి. లైక్ కలంకారీ అంటే ప్రింట్ డిజిటల్ ప్రింట్ కదా, సో ఇదంతా కూడా హైలైట్ అవుతుంది. అంటే మనకి ఇలా వేసుకోం కదా, స్టెప్స్ పెట్టుకుంటాం, సో స్టెప్స్ పెట్టుకున్నప్పుడు బాగా హైలైట్ అవుతుంది అన్నమాట. సో లుక్ అయితే చాలా బాగుంది. ఇది 600 ఆ రేంజ్లో వచ్చింది ఈ లెహెంగా. సో 600 కంటే చాలా వర్త్. లెంత్ విత్ అన్ని కూడా బాగా వచ్చాయి దుపట్టాకి. సో ఇది నెక్స్ట్ వన్ అది. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్ ఇది కూడా వైట్ క్రీమ్ షేడ్, యాక్చువల్లీ వైట్ కాదు. నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం తెలుసా, ఎస్పెషలీ క్రీమ్ మీద గోల్డ్ వస్తే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది కూడా ఎక్కువ వెయిట్ లేదు, ఎక్కువ మరి హెవీ గేరా కూడా లేదు. లైనింగ్స్ అన్నీ కూడా బాగా ఇచ్చారు అండ్ చాలా క్లాసీగా కనపడతాము ఇలాంటి అవుట్ఫిట్స్లో. చూసారా, పెట్టుకోగానే ఎంత బాగా అంటే బ్రైట్ కలర్స్ పెట్టుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా మనం బ్రైట్గానే కనపడతాం, బట్ ఈ కలర్లో క్లాసీగా కనపడతాం. ఈ కాంబినేషన్ అట్లాంటి కాంబినేషన్ అనమాట. సో చాలా మంచి వర్క్ వచ్చింది. అండ్ దీనికి లోపలే మనకి బ్లౌజ్ ఇచ్చేసారన్నమాట. సో ఇది బ్లౌజ్ వస్తుంది, బ్లౌజ్ కూడా వర్క్ చాలా బాగా వచ్చింది. సో ఇది మనకి స్టిఫ్ క్లాత్ ఉంటాయి చూసారా, ఆ ఫ్యాబ్రిక్ అనమాట, కొంచెం స్టిఫ్ ఉంటుంది. ఫస్ట్ మీకు చూపించింది ఇది జార్జెట్ కాబట్టి కొంచెం ఫ్లోయీగా ఉంటుంది. సో మీకు ఏ కైండ్ ఆఫ్ అవుట్ఫిట్, ఏ కైండ్ ఆఫ్ క్లాత్ ఇష్టం అనేది మీరు చూసుకుని తీసుకోవాలి, ఓకేనా. సో ఇది బ్లౌజ్ వస్తుంది, ఇది బోత్ సైడ్స్ వర్క్ వచ్చింది. అండ్ స్లీవ్స్కి ఇట్లా వచ్చింది. మీకు వర్క్ క్వాలిటీ డైరెక్ట్ దగ్గరగా పెట్టి ఒకసారి చూపిస్తున్నాను చూడండి, చాలా బ్యూటిఫుల్ ఉంది. కలర్ అయితే అద్దరిపోయింది గైస్, నాకు కలర్ చాలా నచ్చింది. నాకు తెలిసి ఇది 900 ఆ రేంజ్లో వచ్చింది. చాలా మంచి పైసా వసూలు అనమాట ఇది తీసుకుంటే కనుక. దీనికి దుపట్టా వచ్చింది బావు. నెట్ దుపట్టాస్కి నేను అంత పెద్ద ఫ్యాన్ ఏం కాదు, బట్ నాకు చాలా నచ్చింది ఈ దుపట్టా. చాలా సాఫ్ట్గా కూడా ఉంది, లైక్ 900 అయినా ఇది. ఒకసారి మళ్ళీ నేను మీకు చూసి కన్ఫర్మ్ చేస్తాను. 900 అస్సలు అలా లేదు తెలుసా, 900 లెహెంగా లాగా ఎంత బ్యూటిఫుల్ ఉందో గైస్. పైసా వసూలు, ఒకవేళ మీరు కావాలనుకుంటే డెఫినెట్లీ తీసేసుకోండి ఇప్పుడే, మళ్ళీ స్టాక్ అయిపోతే నా పూచి కాదు. చాలా చాలా బాగుంది, మంచి బార్డర్ వచ్చింది. అండ్ నేను నెట్ అనగానే చాలా స్టిఫ్ వస్తుంది అనుకున్నా, చాలా సాఫ్ట్ ఉంది. సో క్యారీ చేయడానికి సాఫ్ట్ ఉంటే బాగుంటుంది, క్యారీ చేయొచ్చు. స్టిఫ్ ఉంటే అసలు క్యారీ చేయలేము. ఎంత బ్యూటిఫుల్గా ఎంత తక్కువ ప్రైస్కి ఎలా ఇస్తున్నారో ఏంటో నాకైతే తెలియదు, బట్ మధ్యలో బుట్టీస్ కూడా వచ్చాయి. చాలా క్లాసీ, ఈవినింగ్ లుక్స్కి మంచిగా ఉంటుంది ఇది పేరప్ చేస్తే. డెఫినెట్లీ ట్రై చేయండి ఈ లెహెంగా కూడా, నాకు చాలా నచ్చింది. యాక్చువల్లీ నాకు దాంట్లో చూసినప్పుడు కంటే అంటే 900కి ఏం వస్తుందిలే, నార్మల్గా ఏదో వస్తుంది కొంచెం యావరేజ్ క్వాలిటీతో అనుకున్నా, బట్ వర్క్ క్వాలిటీ సూపర్ అంటే సూపర్ ఉంది. ఓకే, ఇది కూడా నాకు మోస్ట్ ఫేవరెట్ షేడ్ మస్టర్డ్ ఎల్లో. వావ్, దీనికి షైన్ చూడండి ఎంత బాగుందో. యా, ఐఎమ్ సో ఎగ్జైటెడ్. ఎందుకు ఇంత ఎగ్జైట్ అవుతున్నారు, ఎన్ని బట్టలు ఉన్నా ఎగ్జైట్ అవుతామండి, అమ్మాయిలం మనం. ఎగ్జైట్ అవ్వకపోతే అమ్మాయిలు ఎలా అవుతాం చెప్పండి. సో ఎస్, ఇది కూడా చాలా ఫ్లోయీగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. కలర్ కూడా అద్దరిపోయింది గైస్. సో చూసారా మంచి, దీని మీద కూడా గోల్డ్ వర్క్ నేను చాలాసార్లు చెప్పున్నాను. ఇప్పుడు ఈ అవుట్ఫిట్ చూశాను కాబట్టి చెప్పట్లేదు, ఈ కలర్ కాంబినేషన్ ఇష్టమని బోల్డ్ సార్లు చెప్పుంటాను మీకు. సో ఎంత బ్యూటిఫుల్గా అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బ్యూటిఫుల్ వస్తుందని. షైన్ చూసారా, క్లాత్ షైన్ కూడా బాగుంది. అసలు నేను ఈ క్లాత్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ చాలా మంచి గేరా వచ్చింది. అండ్ వర్క్ కూడా మరి హెవీగా అయితే ఏం లేదు, చాలా సింపుల్ అండ్ క్లాసీగా ఉంది కాంబినేషన్ అంతా కూడా. ఈ అవుట్ఫిట్ కాంబినేషన్ కోసం ఒకప్పుడు కొట్టుకునే వాళ్ళం నా పెళ్లి టైంలో అనుకుంటా, ఈ కాంబినేషన్ కోసం కొట్టుకునేదాన్ని. నేనైతే దొరకలేదు ఎప్పుడు, నాకు మా చెల్లికి దొరికింది. యాక్చువల్లీ నా పెళ్ళికి ఈ కలర్ కాంబినేషన్లోనే డ్రెస్ వేసుకుందనమాట. సో దాని తర్వాత కొన్ని రోజులు నేను కూడా వాడేసాను పెళ్ళైన తర్వాత ఆ డ్రెస్ని. సో అట్లా ఆ కాంబినేషన్ అంటే అంత బాగుంది అని అనుకున్నాం అప్పుడు, అంత రేర్గా దొరికింది అని. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తున్నాయి, అన్ని కాంబినేషన్స్ దొరికేస్తున్నాయి. అప్పుడంటే వెళ్ళి వెతుక్కుని వేరే ఊళ్ళు కూడా వెళ్ళేవాళ్ళం షాపింగ్లకి ఆ పర్టికులర్ కాంబినేషన్స్ కోసం. ఇప్పుడు అట్లా ఏం లేదు కదా. సో మంచి క్యాన్ కూడా ఇచ్చేశారు. అండ్ ఏమంటారు, ఈ లైనింగ్ కూడా వచ్చింది. సో ఇది సెమీ స్టిచ్డ్ వచ్చింది. ఇది బ్లౌజ్ అంటే స్లీవ్స్కి వస్తుంది ఇది. సో హెవీ లుక్ రాదండి దీనికి. అండ్ ఈ బ్లౌజ్ మోడల్ చూసారా, ఇట్లా వస్తుంది బ్లౌజ్ మోడల్. ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంది మోడల్, లైక్ వీ నెక్ లాగా వచ్చి ఇక్కడ ఈ షేప్లో అలియా కట్కి వస్తుంది చూసారా, నెక్ ఆ షేప్ వస్తుంది అనమాట. సో ఇంకా మిగతా అది ప్లెయిన్. అండ్ దీనికి లైనింగ్ కూడా ఇచ్చేసారు, మనం ఏం కొనక్కర్లేదు, డైరెక్ట్ మనం స్టిచ్చింగ్ ఇచ్చేసి ఆ బ్లౌజ్కి వాటికి పే చేస్తే సరిపోతుంది. అండ్ దుపట్టా అన్నీ ఆల్మోస్ట్ నేను సింగిల్ షేడ్సే చూపించాను ఇవాళ.
డబల్ షర్ట్స్ ఏం చూపించలేదు. సో ఇది కూడా దుప్పట్టా కూడా చాలా క్లాసీగా ఉంది. నెక్స్ట్ టైం డబల్ షర్ట్స్ ట్రై చేసి చూపిస్తాను. ఓకేనా, మంచిగా బుటీస్ కూడా దగ్గర దగ్గరగా వచ్చాయి, దానివల్ల మంచి గ్రాండ్గా కనపడుతుంది. ఇది నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నా మోస్ట్ ఫేవరెట్ అండ్ నా అందరికీ ఇప్పుడు ప్రెజెంట్ ఉంది, అందరికీ చాలా ఇష్టమైన కలర్ లావెండర్. ఇది కూడా జార్జెట్టే. ఈ కైండ్ ఆఫ్ సిమిలర్ వన్ నేను మీకు ఒకసారి చూపించాను, కానీ కొంచెం లైట్ షేడ్, అది కొంచెం డార్క్ షేడ్ అండ్ కొంచెం వర్క్ అది డిఫరెంట్ ఉంటుంది. ఇది కూడా సెమీ స్టిచ్డ్ వచ్చింది, గేరా అయితే అద్దరిపోయింది అండ్ కలర్ కూడా చాలా అద్దరిపోయింది. అండ్ దీనికి ఇలా మిర్రర్ వర్క్ టైప్లో వచ్చింది, క్యాన్ క్యాన్ కూడా వచ్చేసింది. సో ప్రైజెస్ అయితే నేను కింద లింక్స్ ఇస్తాను కదా, చూసి తీసుకోండి. ప్రైజెస్ అయితే నాకు తెలిసి 1200 లోపు, 1100 లోపే అనుకుంటున్నాను అన్నీ ఆల్మోస్ట్. సో ఐ హోప్ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నేను 1000 లోపు నేను కూడా ఇంత బాగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటాయి అనేసి. నాకైతే చాలా చాలా బాగా అనిపించినాయి. నేను లెహెంగాస్ యూజ్ చేయనండి పెద్దగా, సో ఇంట్లో అందరికి ఇస్తూ ఉంటా. నాకు చాలా సిస్టర్స్ ఇలా అందరూ ఉన్నారు కదా, సో ఇంకా మ్యారేజెస్ ఉన్నాయి వాళ్ళకి అండ్ వాళ్ళ మ్యారేజ్లో అటెండ్ అవ్వడానికి కూడా సిస్టర్స్ ఉన్నారు. సో కాబట్టి అలా నాకు లెహెంగాస్ బాగా నచ్చాయి, కొంచెం రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి అన్నప్పుడు పర్చేస్ చేసి వాళ్ళకి ఇస్తూ ఉంటా. సో వాళ్ళు కూడా దాచుకుంటారు, స్టిచ్చింగ్ ఏం చేయించరు అన్నమాట, అంటే పెళ్ళి ఏమైనా సెట్ అయినప్పుడు అట్లా చేద్దామన్నట్టు. సో కాబట్టి నేను మీకు స్టిచ్చింగ్ అయ్యాక చాలామంది అడుగుతారు చూపించండి చూపించండి అని, బట్ అందుకే కుదరదు అనమాట. బట్ ఎప్పటికైనా అవుతుంది కదా పెళ్ళి టైంలో, లేదంటే ఎప్పుడైనా స్టిచ్చింగ్ చేయించుకుంటే డెఫినెట్లీ మీకు చూపిస్తాను. ఓకేనా, సో ఇది బ్లౌజ్ వచ్చింది, మొత్తం వర్క్ లాగా వచ్చేసింది. సో ఇలా వస్తే ఏంటంటే మనకు నచ్చినట్టు మనం స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు, ఎలాంటి మోడల్ కావాలంటే అలాంటి మోడల్. సో ఇప్పుడు అన్నిటికీ కూడా షేప్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి పర్టికులర్గా మనం అదే షేప్లో కుట్టించుకోవాలి, బట్ ఇలా వస్తే హ్యాపీగా మనకు నచ్చినట్టు కుట్టించేసుకోవచ్చు. అండ్ దీనికి లైనింగ్ కూడా వచ్చింది. అండ్ ఇది దుప్పట్టా ప్లెయిన్ టైప్ వచ్చింది, జస్ట్ ఇక్కడ మనకి వచ్చింది ఫ్యాబ్రిక్. దీన్ని మనం క్రాప్ టాప్లా కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే మనకి లైనింగ్, సారీ లైనింగ్ అంటున్నాను, బ్లౌజ్ ఏమీ డిజైన్ టైప్లో రాలేదు కదా, అంటే జస్ట్ ఒక పీస్లా వచ్చేసింది కాబట్టి మనకు నచ్చినట్టు చేయించుకుని బ్లౌజ్ లాగా కాకుండా క్రాప్ టాప్ లాగా చేయించుకోవచ్చు, ఆర్ ఫుల్ స్లీవ్స్ పెట్టించుకోవచ్చు, మనకు నచ్చినట్టు స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. రిఫరెన్స్ అయితే మీషోలో ఏముందో అది నేను ఇక్కడ యాడ్ చేస్తాను మీకు ఒక ఐడియా కోసం, అంతే, ఎట్లా ఉంటుంది కుట్టించుకుంటే అన్నట్టు. సో యా, ఐ హోప్ మీకు వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నా. లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్ ఇచ్చుంటాను. డెఫినెట్లీ వర్త్ ద ప్రైస్ గైస్, చాలా బాగున్నాయి క్వాలిటీ. ఈరోజు నాకు చూపించినవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో దట్స్ ఇట్, ఐ హోప్ మీకు వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. కింద కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్స్ యాడ్ చేసి ఉంచుతాను. ఓకేనా, మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోస్ ఏం కావాలన్నది కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయడం మర్చిపోద్దు. బై, లాట్స్ ఆఫ్ లవ్.